తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణ తన పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కనే ఉంటూ ఎంతో కాలంగా తీవ్ర అనారోగ్యంతో చేతికి గాయమై పూర్తిగా పురుగులు పట్టి పాడైన అనాథను గుర్తించి తన సొంత ఖర్చుతో హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేయించి ఆరోగ్యం మెరుగుపడడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాగాపు అమ్మిరాజు మరియు ద్రాక్షారామం పట్టణ ఆటో యూనియన్ నాయకులందరూ ఎస్ఏ రామకృష్ణ సేవలను అభినందించి దుస్సాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ, మొన్న ఎస్ఐ శిరీష, నేడు ఎస్ఐ రామకృష్ణ సేవలు అభినందనీయమన్నారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం విశ్వాసం చేకూరుతుందని, ఇటువంటి సేవలు చేసిన అధికారులను సత్కరించుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ల నాయకులు గూడుపు శివ, రాయుడు శ్రీనివాస్, నడకుదురు రామాంజనేయులు, పుప్పాల మహేష్, వెంకట సుబ్రహ్మణ్యం, పంపన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాంతో మేము మా పోలీస్ సిబ్బంది వెళ్ళి అతన్ని చూడగా అతను చెయ్యి చాలా బాగా పాడైపోయింది అండ్ అసలు అతని పనులు అతను చేసుకోలేకపోతున్నాడు. అక్కడే ఉండి అక్కడే తిని అన్నీ అక్కడే చేసుకుంటున్నాడు. దాన్ని గమనించి మేము అతనికి ఏదో చేయాలనే ఉద్దేశంతో కొంచెం మంచిగా తయారు చేసి అతను సక్రమంగా పెట్టాలనే ఉద్దేశంతో అతన్ని ఎన్జిఓ సహాయంతో అతను మా స్టేషన్లోకి తీసుకొచ్చి కటింగ్ చేయించి, హెయిర్ కట్ చేయించి, స్నానం చేయించి, బట్టలే మార్చి, అతను చేయి మొత్తం ఏదో గత 3 నెలల క్రితం ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల చేయి మొత్తం కుళ్ళిపోయి పురుగులు పట్టడం జరిగింది. దాన్ని మొత్తం మేము ఒక డాక్టర్ గారిని పిలిపించి దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయించి, వీలైనంత వరకు క్లీన్ చేయించి, దానికి డ్రెస్సింగ్ చేయించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ నిమిత్తం 108 అంబులెన్స్లో పంపడం జరిగింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి పూర్తిగా నయమయ్యాక తదుపరిగా అతని వివరాలు కనుక్కోనగా అతనికి ఎవరో లేరని చెప్పి చెప్తున్నాడు. సో తదుపరిగా అతన్ని ఒక హోమ్ అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి.